ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చిందనే చెప్పాలి జగన్ ప్రభుత్వానికి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అవుతున్న తరుణంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా ఎన్నికల మీద స్టే విధించింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం రిజర్వేషన్ల విషయంలో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 176 పై కూడా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్ కల్పించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టడం, దీనిపై ఒక 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకంటే ఏపీలో రిజర్వేషన్లు దాఖలు చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లను హైకోర్టు పట్టించుకోలేదు. అయితే ఈ నెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం కూడా సిద్ధమైంది. దీంతో ఏపీ రెడ్డి సంఘానికి చెందిన నేత ప్రతాప్ రెడ్డి ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ రిజర్వేషన్లపై సుప్రీం ఇచ్చిన తీర్పును సైతం ఆయన తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దీంతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీని మీద ఒక హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలి దీని మీద అనేది. ఓకే, ఇప్పుడు ఒక రకంగా ఇది జగన్కి షాక్ అనుకోవాలో లేదంటే జగన్కి ఊరటనిచ్చే అంశం అనుకోవాలో ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఒక చర్చకు దారితీసిన అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఇప్పుడు ఒక వ్యతిరేకత వ్యక్తమవుతుంది జగన్ గారి మీద. ఈ టైంలో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైసీపీ నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉంది అనేది చాలా విశ్లేషణలు జరుగుతున్న నేపథ్యంలో ఒక రకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఊరటనిచ్చే అంశమేనా, ఒక రకంగా కలిసి వచ్చే అంశమేనా అనేది కూడా పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఇప్పటికే అమరావతికి సంబంధించి ఆయన ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయడం కూడా జరిగింది. అమరావతిని కార్పొరేషన్గా మార్చబోతున్నాము, అక్కడ ఎన్నికలు ఈ టైంలో జరపడం కరెక్ట్ కాదు, నిలిపివేయాలని. కాకపోతే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశం ద్వారా ఓవరాల్గా ఎన్నికల మీదే స్టే ఇవ్వడం, ఓకే రిజర్వేషన్లు 59.85 చేశారు కాబట్టి 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి దాన్ని సవరించే పనిలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నిమగ్నం అవుతుందా, దానికి సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు మీద అయితే సుప్రీంకోర్టు స్టే రావడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఎన్నికలు నిలిపివేసినట్టేనా, చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్